హాయ్ వ్యూవర్స్, నేను మీ సునీత, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు నేను కోనం చేపతో పిట్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను మసాలాకి ధనియాలు కొంచెం పౌడర్ చేసుకోవడానికండి, ఇదంతాను జీరా కొంచెం, అలాగే పచ్చి మసాలా దినుసులు, లవంగ, ఇలాచి, కొంత పెద్ద ఇలాచి వేసుకుంటున్నాను నేను, నల్ల ఇలాచి అంటారు కదా, అలాగే దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా వేసి నేను ఫ్రై చేస్తాను అండి. లైట్గా మనం ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేయండి. మనకి ఇది ఫ్రై అయిపోయిందండి, మనం తీసేసి దీన్ని పౌడర్ చేసి తీసుకొద్దాం. ఇంకోండి కోనం ఫిష్ తీసుకున్నానండి నేను ఇది. ఇది మనం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి, కొంచెం లైట్గా 5 మినిట్స్, అంతే ఉడికించి చల్లారాక మనం ఇది మొత్తం మనం మెదిపిసుకోవాలి. ఇగోండి ఇలా పీసులు కింద మనం తీసేసుకోవాలి, ఇలా ఇలా మొత్తం తీసేయండి అన్నింటికి. ఇదిగోండి మనం మెత్తటిదంతా తీసుకున్నాం, ముళ్ళు ఏవి లేకుండా అవి వేస్టేజ్ అంతా పారేయండి. మిగతాదంతా కూడా మనం ఇలా తీసుకోవాలి. మనం ఇది కోనం చేప అండి, ఇది ఈ కోనం చేప ఫిట్ తయారు చేస్తున్నాం. ఇలాగే సొర చేప కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. అలాగే మెత్తకంటే ముళ్ళు లేని చేప అయితే బాగుంటుంది, అంటే కాస్త ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ముళ్ళు లేకుండా ఉన్న చేపలు ఇవి ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇవి తీసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం ఇవ్వండి ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కాస్త ఎక్కువ పడతాయండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి, ఎందుకంటే కారం ఇంకా అయ్యో మన పచ్చిమిర్చితోటే దీన్ని ఇచ్చేయాలి. ఓకే, ఇందులో మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇవ్వండి వేసేయండి. ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను కదా, అది కూడా ఇందులో మనం కలిపించుకోవాలి. ఇది మొత్తం కలిపించుకొని ఉల్లి మనకి ఎక్కువే పడుతుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకోవాలి. అది వేసి మళ్ళీ మొత్తం కలపాలి. ఇప్పుడు ఈ మసాలా పొడి కూడా మనం వేసుకోవాలి. చూశాను కదా మసాలా పొడి ఎలా చేయాలో చూపించాను కదా, ధనియా, జీరా, మసాలా సామాగ్రి అంతే. అవి కొంచెం దోరగా ఫ్రై చేసి మనం పొడి చేసుకోవాలి. ముద్ద పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు, పౌడర్ చేసుకుంటే బెస్ట్. ఇది కూడా వేసి మొత్తం నీట్గా కలిపించుకోవాలి. మనం ఇందులో సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. ముందు ఆల్రెడీ కొంచెం వేసాము, అంటే చేపలు ఉడికించేటప్పుడు చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు, మనం ఫ్రై చేసినప్పుడు కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ముందు వేసి కలిపేసుకుంటే, ఇంకా మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే. స్టవ్ మీద బాణలు వేసుకోవాలి. బాణలు హీట్ ఎక్కాక మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా హీట్ ఎక్కలేదు, ఇది హీట్ ఎక్కాక మనం ఆయిల్ వేసుకున్నానండి నేను. ఆయిల్ హీట్ ఎక్కాలి బాగాను. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ఇది ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తూ దగ్గరికి ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా అది ఉడుకుతుందండి. బాగా ఫ్రై చేయాలి, బాగా ఫ్రై చేయాలి, కొంచెం టైం తీసుకుంటుంది. అడుగు అంటిపోకుండా చూసుకోండి. నాన్ స్టిక్ అయితే బాగుంటుంది, కానీ నాన్ స్టిక్లో అంత టేస్ట్ ఉండదు, అందుకనే నేను ఈ ప్యాన్ తీసుకున్నాను. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి, అడుగు అంటిపోకుండా చూసుకోండి, చక్కగా ఫ్రై అవ్వాలి.
అలా కలుపుతూ ఉండాలండి, కలుపుతూ ఉండండి. కలర్ చేంజ్ అవ్వాలి, కలర్ చేంజ్ అవ్వాలి, బాగా కలర్ చేంజ్ అవ్వాలి. బ్రౌన్ కలర్లో రావాలి మొత్తం. చాలా టేస్ట్గా ఉంటుందండి. మా మదర్ స్పెషల్ ఇది, మా మదరే చేయగలరు, మేము ఎవరు అంత బాగా చేయలేము. అందుకే ఆమెతోటి చేయిస్తున్నాను. ఇంకా ఫ్రై అవ్వాలండి, ఇంకా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి మనకి దగ్గరికి వచ్చేసింది, ఇది మనకి ఫ్రై అయింది. ఇంకొంచెం టైం పడుతుంది, 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది అంతే. ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి కదా, అందుకు అయిపోయింది. మనకి దగ్గరకు వచ్చేసిందండి కలర్. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బయట ఇంకా బ్రౌన్ కలర్లో ఉంది. ఇది వీడియోలో ఈ కలర్ ఇలా కనిపిస్తుంది. చాలా బాగా ఫ్రై అయిపోయింది. టేస్ట్ కూడా చేశాను, చాలా టేస్ట్గా ఉంది. కొంచెం షుగర్ పౌడర్ వేయండి, అది మిస్ అయింది. వీడియో వేసాను ఆల్రెడీ, అది మీకు మిస్ అయింది. షుగర్ పౌడర్ వేస్తేనే, షుగర్ కొంచెం వేస్తే లైట్ స్వీట్నెస్ వచ్చి, ఆ స్వీట్నెస్ తెలియదు, చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్. మరి ఇంకేం ఏమేం అవసరం లేదు. మనకి ఇంకా ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకోండి రెడీ అయిపోయింది. మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. జస్ట్ ఈ వేడి మీద కొంచెం మగ్గుతుందని అలా ఉంచాను. ఇవ్వండి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చేప ఫిట్ రెడీ, ఓకే. కోనేం ఫిట్ రెడీ, ఓకే. వ్యాస్, నేను మీ సునీత, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు చేప అలాగే తినకుండా ఇగురు, ఫ్రై, అలాగే పులుసు కాకుండా ఇలాగ కూడా మనం చేసుకోవచ్చు. ఏ చేప అయినా చేసుకోవచ్చు, ములు లేని చేప అయితే బాగుంటుంది. ఓకే, బాయ్ వ్యాస్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్, ఓకే, వాచ్ మై వీడియోస్. బాయ్ వ్యాస్, బాయ్.